మానకోట జిల్లా కేంద్రంలోని కంకర్రాళ్లకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మానకోట రాళ్లకు ఒక ప్రత్యేకత ఉందని, ఈ రాళ్ల పవర్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పట్టణంలోని 11వ వార్డు పరిధిలో పట్టణ ప్రగతి నిధుల నుండి 30 లక్షల రూపాయలతో నిజాం చెరువు వద్ద వైకుంఠధామ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైల్వే పట్టాలపై ఉన్న కంకర రాళ్లను తీసుకొచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాం చెరువు సమీపంలో వైకుంఠధామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన వైకుంఠధామంగా తీర్చిదిద్దుతామని, నిజాం చెరువును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు బాలునాయక్, ఫరీద్, చిట్యాల జనార్దన్, యాళ్ల మురళీధర్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మానకోట రాళ్ల పవర్ ఎంతో భారతదేశానికి తెలిసింది, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలిసింది మానకోట రాళ్ల గురించి. ఆ పవర్ ఇప్పటికీ కాదు, ఎప్పటికీ మానకోట గడ్డ రాళ్ల పవర్ ఉంటుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. రాబోయే రోజులల్లా బీజేపీ దూకుడు వేషాలు వేస్తుంది. ఇవాళ బీజేపీకి కూడా ఈ పవర్, ఈ రాళ్ల పవర్ చూపించవలసిన బాధ్యత మానకోట జనాలపైన ఉంది. శ్రీ న్యూస్.